ఒకరోజు వాలంటీర్లు అంతా దుర్మార్గులు అంటాం, వాలంటీర్లు అమ్మాయిల్ని సప్లై చేస్తున్నారంటాం, వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అంటాం. మరుసటి రోజున వచ్చే వాలంటీర్ వ్యవస్థను మేము వస్తే రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తారు, మళ్ళీ మేము వస్తే 10,000 రూపాయలు ఇస్తామని ఆయన చెప్తారు, మళ్ళీ ఇటు పక్కన చంద్రబాబు వచ్చి ఆ వాలంటీర్ల వ్యవస్థ వల్లనే రాష్ట్రం నాశనం అయిపోతుందంటారు, మళ్ళీ వచ్చి వాలంటీర్లకి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి ట్రైనింగ్ ఇచ్చి బాగా తయారు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు వచ్చి వాలంటీర్లను మెరుగుపరుస్తూ ఉంటారు, ఓ పక్కన వాలంటీర్లు ఉద్యోగాలు తీసేయమని గ్రౌండ్ లెవెల్ ఎక్కడికక్కడ రచ్చ చేస్తున్నారు. ఓవరాల్గా వాలంటీర్ సెంట్రిక్గా ఎలక్షన్ జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళని తీపించేయాలి వాలంటీర్లని అనేటువంటిది ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో చేస్తూ, లేదు మీ పక్షాన మేమున్నాం అని చెప్పేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేస్తోంది. మరి వాలంటీర్లు నమ్ముతారా లేదో చూడాలి.